నమస్కారం నా పేరు సుధాకర్ మీరు చూస్తున్నారు స్టడీ పెన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ వన్ ఇయర్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెక్ చేద్దాం పూర్తిగా సో ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫంక్షన్స్ ఫంక్షన్స్ చాప్టర్లో మనకి ఒక సెవెన్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది చాలా ఈజీ సెవెన్ మార్క్స్ అనుకోవచ్చు సో ఇందులో మనకి మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ డిఫైన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి కండిషన్స్ ఇస్తారు ఆ కండిషన్కి సంబంధించి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక మోడల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎఫ్ ఫంక్షన్ అండ్ జీ ఫంక్షన్ ఇస్తారు దానికి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ అంటే ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు ఎఫ్ ప్లస్ జీ ఎఫ్ మైనస్ జీ టూ ఎఫ్ ప్లస్ ఫోర్ ఎఫ్ ఎఫ్జీ రూట్ ఎఫ్ ఎఫ్ స్క్వేర్ మోడ్ ఎఫ్ అని చెప్పి ఈ టూ మోడల్స్ ఇవే మెయిన్గా ఇచ్చేది మిగతా పై టూ వచ్చేసరికి మనకి వెరీ రిపీటెడ్గా అయినాయి బట్ ఏంటంటే అవి డిలీటెడ్ సిలబస్లో ఉన్నాయి సో అవి అవసరం లేదు మెయిన్గా ఫంక్షన్స్లో ఈ థియరిటికల్ క్వశ్చన్స్ అంటే ఇవి మెయిన్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవే ఇస్తారు ఇంక చాయిస్ అయితే లేదు తనకి ఆప్షన్ అయితే లేదు సో ఖచ్చితంగా అవే ఇస్తారు కాబట్టి మీరు అవి చెక్ చేయండి సరిపోతుంది ఫంక్షన్లో వెరీ ఈజీగా సెవెన్ మార్క్స్ వచ్చేసినట్లే మీకు అండ్ నెక్స్ట్ మ్యాట్రిసెస్ మ్యాటిసెస్లో నుంచి టూ సెవెన్స్ వస్తాయి అండ్ వెరీ ఈజీ మ్యాట్రిసెస్ అందరికీ వచ్చు వెరీ ఈజీ చాప్టర్ అనుకోవచ్చు వన్ ఏ సబ్జెక్ట్లోనే మ్యాట్రిసెస్ వెరీ ఈజీ సబ్జెక్ట్ వెరీ ఈజీ లెసన్ సో ఇందులో మనం ఫస్ట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో జీరో వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ జీరో జీరో దెన్ సాల్వ్ దట్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బిఈ అని చెప్పి వేర్ ఏ ఐ ఈజ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ టూ సో ఇది చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఏ ఇన్ టూ ఐ మ్యాట్రిక్స్ చేస్తారు తర్వాత బీన్ టూ ఈని మల్టిప్లై చేస్తారు తర్వాత హోల్ క్యూబ్ చేస్తారు దాన్ని మనకి ఈజీ ఈక్వల్ టూ అనేది ఎల్హెచ్ ఆర్హెచ్ఎస్ వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా ఈజీ బట్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రిక్కి ఫార్మ్ ఉంటుంది కాస్ సేమ్ ఐనెస్పి ఫార్మ్ యూస్ చేయాలి ఇదే క్వశ్చన్ అంటే ఇఫ్ తీటా మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు పై బై టూ ఉంటుంది దెన్ సాల్వ్ దట్ కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా సైన్ థీటా కాస్ థీటా సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా అని చెప్పి అండ్ నెక్స్ట్ కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ పై కాస్ పై సైన్ పై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓ అని ఇచ్చారు యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ టూ అని చెప్పి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఓ అనేది వస్తుంది సో జీరో వస్తుంది అది చెప్పిన అది మనం ప్రూవ్ చేయాలి సాల్వ్ చేయాలి అది మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ కనిసాం ఇది కూడా చాలా సింపులే కాస్ట్ ఏమైనా ఎస్పీ ఫార్మ్లో గుర్తుంచుకుని సరిపోతుంది ఓకే అండ్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి వన్ మైనస్ టూ వన్ జీరో వన్ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ వన్ దెన్ షో దట్ ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ త్రీ ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పి ఇది కూడా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ 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 వన్ మైనస్ టూ మైనస్ టూ టూ మైనస్ వన్ దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అని చెప్పి ఒక సమ్ ఇచ్చారు ఇది ఫోర్ మార్క్స్ ఎక్కువ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఒకసారి సెవెన్ మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు సో అది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వన్ క్రామర్స్ రూల్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ సో దీనికి సంబంధించి ఎయిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రామర్స్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్స్ ఇవి రెండు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఒకటి కన్ఫామ్గా దిగుతుంది ఒక సెవెన్ నెక్స్ట్ సెవెన్ పై సమ్స్లో నుంచి ఏదో ఒక సమ్ అయితే రావడం జరుగుతుంది ఇది మ్యాథిస్ నుంచి వెరీ ఇంపార్టెంట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ అయితే సో ఖచ్చితంగా వెల్ ప్రిపేర్ అవ్వండి సో గన్ షార్ట్ క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి ఒక సెవెన్ వస్తుంది ఇందులో మనకి మెయిన్గా ఇఫ్ ఐజేకే ఆర్ యూనిట్ ఫ్యాక్టర్స్ అలాంగ్ ద పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సెస్ దెన్ సాల్వ్ దట్ ద ఫోర్ పాయింట్స్ ఫోర్ ఐ ప్లస్ ఫైవ్ జే ప్లస్ కే మైనస్ జే మైనస్ కే నెక్స్ట్ వన్ వచ్చేసరికి త్రీ ఐ ప్లస్ నైన్ జే ప్లస్ ఫోర్ కే నెక్స్ట్ మనం వచ్చేసరికి మైనస్ ఫోర్ ఏ ప్లస్ ఫోర్ జే ప్లస్ ఫోర్ కే ఆర్ కో ప్లానర్ ఇది దీనికి సంబంధించి ఒక కో ప్లానర్కి సంబంధించిన సమ్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇన్ ద టూ డైమెన్షనల్ ప్లేన్ ప్రూవ్ బై యూజింగ్ వెక్టార్స్ మెథడ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హూస్ ఇంటర్సెప్ట్స్ ఆన్ యాక్సెస్ ఆర్ ఏ అండ్ బి ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఈజ్ ఈక్వల్ టు వన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షో దట్ ద లైన్ జాయినింగ్ ద పేర్ ఆఫ్ పాయింట్స్ సిక్స్ ఏ మైనస్ ఫోర్ బి ప్లస్ ఫోర్ సి కమా మైనస్ ఫోర్ సి And the line joining the pair of points minus a bar minus 2b bar minus 3c bar comma a bar plus 2b bar minus 5c bar okay interest at the point four minus four c and jp when abc are non-coplanar vectors so it is some will go to some very important some slow one of the uh, question సో చెక్ చేయండి అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫైన్ ద ఈ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి పాయింట్స్ ఇస్తారు దెన్ సాల్వ్ దట్ ది పాయింట్ ఐ ప్లస్ టూ జే మైనస్ త్రీ కే లైస్ ఇన్ ద ప్లేన్ ఓకే ఇది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ మోడల్ అనుకోవచ్చు ఇది మెయిన్గా ఎడిషన్ ఆఫ్ ఎక్టార్స్ నుంచి ఒక సెవెన్ అయితే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్టార్స్ నుంచి చూద్దాం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్టార్స్ నుంచి మనకు ఒక ఫైవ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి షో దట్ ద పాయింట్స్ అని చెప్పి త్రీ పాయింట్స్ ఇస్తారు ఫోర్ పాయింట్స్ ఇస్తారు అండ్ ద వర్టిసెస్ ఆర్ రోమ్ బస్ అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఫిఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఐ ప్లస్ త్రీ జే ప్లస్ ఫోర్ కే బజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే మైనస్ కే సిజ్ ఈక్వల్ టు ఐ మైనస్ జే ప్లస్ కే కంప్యూటర్ ఏన్ టూ బీ ఇంటూ టూ సి అని చెప్పి ఏంటూ ఆఫ్ బీ ఇంటూ టూ అండ్ వెర్ఫే దట్ ఈస్ పర్పనికులర్ టు ఏ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి ఫిఏ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఐ మైనస్ టూ జే ప్లస్ త్రీ కే బీజ్ ఈక్వల్ టు టూ ఐ ప్లస్ ఎయిట్ కే సీ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే ప్లస్ కే దెన్ కంప్యూట్ ఏన్ టు బీ తర్వాత ఏ ఏంటో సి తర్వాత ఏంటో బి ప్లస్ సి అని చెప్పి వెరిఫై వెదర్ క్రాస్ ప్రొడీ ఈజ్ డిస్ట్రిబ్యూట్ ఓవర్ వెక్టార్ ఎడిషన్ అని చెప్పి ఇది ఇదో క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇదే మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏజీ కోల్డ్ ఒకటి ఇస్తారు మనం బీఈజి కోల్డ్ ఇంకోటి సిఇజి కోల్డ్ అండ్ డీఈజీ కోల్డ్ ఇస్తారు దాన్ని కంప్యూట్ చేయమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది కొన్ని కింద ఆప్షన్స్ అయితే సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ మోడల్ వచ్చేసరికి లైన్ మేక్స్ అండ్ యాంగిల్స్ థిటా వన్ థీటా టూ థిటా త్రీ అండ్ థీటా ఫోర్

ఒక లాస్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ టెన్ ఆఫ్ఓ ఏదో ఉంటుంది మీరు చెక్ చెప్పిన లాస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి వన్ ఎయిటీ డిగ్రీస్ ఇస్తారు దెన్ ప్రూవ్ దట్ అని చెప్పి కాస్ టూ ఏ ప్లస్ కాస్ టూ బి ప్లస్ కాస్ టూ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ కాస్ ఏ కాస్ బి కాస్ సి మైనస్ వన్ ఇదొకటి నెక్స్ట్ సైన్స్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ సైన్స్ స్క్వేర్ బి బై టూ మైనస్ సైన్స్ స్క్వేర్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ కాస్ ఏ బై టూ కాస్ బి బై టూ సైన్స్ సి బై టూ ఇది ఒకటి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ కాసీ ప్లస్ కాస్ కాస్బీ మైనస్ కాసీ అని అని చెప్పి ఇంకోటి ఉంటుంది దెన్ ఇవన్నీ కూడా ఒకే ఒకే వే ఆఫ్ మోడ్లో ఉంటాయి ప్రో సాల్వ్ చేసే ప్రాసెస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్సర్సైజ్ మొత్తం చేసి ఉంటే కనుక ఈజీగా అర్థమవుతుంది చాలా ఈజీగా ఉంటాయి కొంతమంది ఆర్హెచ్ఎస్ నుంచి చేస్తారు బట్ ఎల్హెచ్ఎస్ నుంచి చేయండి చాలా చాలా ఈజీగా ఉంటాయి చాలా బాగుంటుంది చేస్తే అదొకసారి చెక్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇందులో మనకి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ ట్రాయింగ్ ఫార్ ఆర్ ఆర్ వన్ ఇజ్ ఇక్వల్డ్ ఎయిట్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ ట్వెల్వ్ ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ ట్వంటీ ఫోర్ ఫైన్ అండ్ ఏబీసీ అని చెప్పి ఒక సమ్ నెక్స్ట్ ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టూ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ త్రీ ఆర్ త్రీ ఈజ్ ఇక్వల్ సిక్స్ అండ్ ఆర్ ఆర్ ఈజ్ ఇక్వల్డ్ వన్ ప్రూ దట్ ఏల్డ్ త్రీ బీఈక్వల్డ్ ఫోర్ అండ్ సీఈక్వల్డ్ ఫైవ్ అని చెప్పి ఇంకోసం ఉంటుంది అంతా సంబంధం వచ్చేసరికి ఇన్ ట్రాయింగ్ ఏజ్ సిజ్ ఇక్వల్డ్ థర్టీన్ బీఈ్ ఇక్వల్ ఫోర్టీన్ సి ఈజ్ ఇక్వల్డ్ ఫిఫ్టీన్ దెన్ సాల్వ్ దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇజ్ కోల్డ్ సిక్స్టీ ఫైవ్ బై ఎయిట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై టూ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వల్వ్ ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ అని చెప్పి ఇది ఒక సమ్ మోడల్ ఈ త్రీ మోడల్స్ వెరీ ఇంపార్టెంట్ త్రీ మోడల్స్ ఖచ్చితంగా కూడా వస్తుంది ఇంకా ఎక్స్ట్రా చేయాల్సింది మీరు సైన్ థిటా ఈజ్ ఇక్వల్ టు ఏ బై బి ప్లస్సీ అండ్ షో దట్ కాస్ థిటా ఈజ్ ఇక్వల్ టూ రూట్ బీసీ బై బీ ప్లస్సీ కాస్ట్ ఆఫ్ ఏ బై టూ ఇది ఒక సమ్ ఉంటుంది ఇది కూడా ఒకసారి చేయండి అండ్ దాంతోపాటు ఇం ట్రయాంగల్ ఏబీసీ ఫే ఫేస్ టు బీఈస్ టు సిజ్ ఈక్వల్ టు సెవెన్ ఇస్ టు ఎయిట్ ఈస్ టు నైన్ దెన్ షో దట్ కాసి ఇస్టు కాస్పీ ఇస్టు కాసీఈ్ కోల్డ్ ఫోర్టీన్ ఇస్టు లెవెన్ ఇస్టు సిక్స్టీ సిక్స్ ఇవి మెయిన్గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయల్ నుంచి వెరీ ఇంపార్టెంట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ సో ఫ్రెండ్స్ ఇవి ఓవరాల్గా వన్ ఇయర్కి సంబంధించి ఆల్ చాప్టర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాంగ్ కైప్ క్వశ్చన్స్లో వెరీ హిట్ అయిన ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఇవి ఆల్ చాప్టర్స్లో సో ముందుగా మీరు ఫైవ్ రాయాలి కాబట్టి ఫస్ట్ ఫంక్షన్స్ ఒకటి రాయండి అండ్ దాని మ్యాట్రిసెస్ నుంచి రెండు త్రీ వచ్చేస్తే ఇంకా మిగతా టూ ఆప్షన్స్లో మీరు చూస్ చేసుకోవాలి మీరు ఏ లెసన్స్ వే వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారని చెప్పి నేనైతే మీకు చూస్ మీకు చెప్పే సజెషన్ అయితే ఫంక్షన్స్ ప్రిపేర్ అవ్వండి మ్యాట్రిసెస్ అక్కడ త్రీ వచ్చేస్తాయి దెన్ ఆఫ్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిపేర్ అవ్వండి అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఈజీగా ఉంటాయి ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వకపోతే కనుక ఇవి ప్రిపే నేను చెప్పినవి చేయండి ఒకవేళ మీరు ప్రిపేర్ అయితే కనుక ఫంక్షన్స్ మ్యాట్రిసెస్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాయింగ్లు సో మీరు ఏదైనా ప్రిపేర్ అండి చాలా ఈజీగా ఉంటాయి సెవెన్ మార్క్స్ అన్నీ అంటేనే చాలా ఈజీగా ఉంటుంది సో ఇవి మెయిన్గా అయితే మీకు సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి అండ్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను అవుసా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈవెన్ నెక్స్ట్ వీడియో బై బాయ్